అనకాపల్లి జిల్లా పరవాడ లారెస్ ఫార్మాసిటీలో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున పరిహారం ప్రకటించారు. సీఎం జగన్ ఆదేశాలతో మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. గాయపడిన వారికి అత్యవసర మెరుగైన వైద్యం అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. లారెస్ ఫార్మాసిటీలో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఎం జగన్ విచారణకు ఆదేశించారు. పరవాడ లారెస్ ఫార్మాసిటీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 5 ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో లారెస్ ఫార్మా కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. లారెస్ ఫార్మా కంపెనీలో యూనిట్3లో మంటలు చెలరేగాయి. MD6 బ్లాక్ లో రియాక్టర్ కింద రబ్బరుకు మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నికిలలు రబ్బరు పరికరాలను అంటుకుని గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు వ్యాపించాయి. డ్రాయర్ రూమ్ నుంచి కెమికల్ ఫైర్ అవ్వడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. నిమిషాల్లోనే మంటలు ఎగబాగడంతో కార్మికులు అందులో చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో 4 కార్మికులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిని KGH కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు ఖమ్మం జిల్లాకు చెందిన బంగి రాంబాబు, గుంటూరుకు చెందిన రాజేష్ బాబు, అనకాపల్లి జిల్లా కె కోతపాడుకు చెందిన రాపాటే రామకృష్ణ, అనకాపల్లి జిల్లా చోడంవరకు చెందిన మజ్జి వెంకట్రావుగా గుర్తించారు. Hi, this is Abhinav. Please like, share and subscribe to Hit TV. Hit TV. Please subscribe to Hit TV.